హలో ఎవ్రీవన్, నేను మీ దుబ్బాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అనే చెప్పాలి. ఎందుకు అన్నదైతే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, ఆ రోజు నా బర్త్డే. సో జూన్ 13th నా బర్త్డే అనమాట. ఇదే అనుకుంటా ఫస్ట్ టైం ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నా అంతలో నేను చెప్పడం. ఇంతకు ముందు నుంచి ఫాలో అవుతుంటే మీకే తెలిసే ఉంటుంది, ఇంతవరకు ఎప్పుడు కూడా బర్త్డే వ్లాగ్ అని ఎప్పుడు పెట్టలేదు కదా. ఎందుకో నాకు ఒక రకమైన మొహమాటం అండ్ డిస్కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ అది బ్రేక్ చేసుకొని అయితే మొత్తానికి నా బర్త్డే వ్లాగ్ పెట్టేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చూసుంటే నేను చెప్పాను కదా కేక్ తీసుకున్నాము అని చెప్పేసి. సో నా బర్త్డే గురించే తీసుకున్నాము. అండ్ బర్త్డే అవుట్ఫిట్ వచ్చేసి ఇది. టూ వ్లాగ్స్ ముందు చెప్తాను కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేశాను అని చెప్పి. సో అక్కడ తీసుకున్నదే. ఈరోజు బర్త్డే స్పెషల్గా అయితే నేచర్తో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇది వచ్చేసి తుంగభద్ర నది అని చెప్పేసి, అమ్మవారి గుడి పక్కనే ఉంటుంది, జోగులాంబ టెంపుల్ పక్కనే. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం ఎక్సైటింగ్గా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి నేచర్లో అని చెప్పేసేసి మొదటిసారిగా అయితే ఈ తెప్ప పడవ ఉంటుంది కదా అది ఎక్కబోతున్నాను. అండ్ ఆల్రెడీ ఎక్కేసాను కదా, ఎంత కష్టపడ్డానో మీకు అర్థమైంది కదా. సో ఇది అనుకోకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నదే. అండ్ దీనికి ఇంకా ఎక్సైటింగ్ ఏంటి అంటే తుంగభద్ర నది మధ్యలోకి వెళ్ళి కేక్ కట్ చేయాలి అనుకున్నాము. చాలా బాగా అనిపించింది. అండ్ మాకు అనుకూలంగా ఆ రోజు క్లైమేట్ అయితే ఎంత క్లౌడీగా ఉందో, ముందు రోజు చెప్పాను కదా థండర్ స్టార్మ్స్ ఒక రేంజ్లో వర్షం పడింది అని. సో ఆ ఎఫెక్టో లేకపోతే అమ్మవారి దయ వలనో మొత్తానికి అయితే క్లైమేట్ మాకు అనుకూలంగా మెమరబుల్గా ఉండేటట్టుగా అయితే అయిపోయింది. ఇలా మిడిల్కి వచ్చి ఆగి ఇంకా కేక్ కట్ చేయడానికి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాం. మహేష్ అయితే కెమెరాతో రెడీగా ఉన్నారు. చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నేను ఎప్పుడూ ఈ తెప్ప పడవలో ఎక్కలేదు. దట్టు ఇలాంటి కాస్ట్యూమ్తో కష్టపడుతూ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఎక్సైటింగ్గా థ్రిల్లింగ్గా భయంగా అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఒకటేసారి ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ కదా. సో చాలా చాలా స్పెషల్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ చూసినా కదా మేము అడిగామన్నమాట కొంచెం సర్కిల్గా ఇలా తిప్పరా అని చెప్పేసేసి. ఇక్కడ ఫోటో తీస్తున్నారు అనుకొని అలాగే ఉండిపోయాము, కానీ వీడియో తీశారు. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, కొంచెం కష్టమైన ఫ్యాక్టర్ ఏంటి అంటే క్యాండిల్స్ వెలిగించడం. ఈ క్లైమేట్కి, చల్లగాలికి, దట్టు ఆ మధ్యలో ఉన్న ఎన్వైరన్మెంట్కి అయితే అస్సలు క్యాండిల్స్ వెలిగించడానికే కుదరలేదు. ఫైనల్గా కష్టపడితే ఈ మూమెంట్ అయితే వచ్చింది. బర్త్డే స్పెషల్ కానీ ఇంకేదైనా అకేషన్స్ ఉన్నప్పుడు చాలామంది గిఫ్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో వాటిని చూసి ఎక్సైట్ అవుతారు కదా. బట్ నాకు గిఫ్ట్స్ అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ మెమరీస్ క్రియేట్ చేసుకోవడం, ఏదైనా కొంచెం కొత్తగా అండ్ హ్యాపీగా ఆ రోజు టైంని స్పెండ్ చేయడం అయితే చాలా ఇష్టం మహేష్కి కూడా. సో అలాంటి ఒక రోజు ఇది. అండ్ బాగా ఎంజాయ్ చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఎక్కడానికి ఎంత కష్టమో దిగడానికి అంతకన్నా కష్టపడ్డాను. డ్రెస్ అయితే మాత్రం తడిచిపోయిందిలేండి, కానీ ఇంకా ఈ మెమరీ ఎప్పుడు రాదు కదా, అందుకే ఇంకా లైట్ తీసుకున్నాం. అండ్ మేము వచ్చేసి స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. యాపర్లా అనే ఒక ప్లేస్ అనమాట, అది ఒక విలేజ్ అని చెప్పచ్చు. రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాము. అండ్ వెళ్ళే దారిలో అయితే ఈ జామకాయలు కనిపించాయి. ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము అని చెప్పి తీసుకున్నాం, కానీ చూడడానికి చాలా ఫ్రెష్గా అనిపించాయి. ఐ థింక్ దగ్గరలో ఎక్కడో ఫామ్ ఉన్నట్టు ఉంది, తెచ్చి డైరెక్ట్గా అమ్ముతున్నారు.
సో అందుకే ఇంకా ఆగి అసలు ఎంతో చూద్దాము అని తీసుకున్నాము, చెక్ చేస్తున్నాము అన్నమాట ఏవి దూరంగా ఉన్నాయి ఏవి బాగుంటాయి అని చెప్పేసి. దూరంగా ఉన్నవి అయితే చాలామందికి నచ్చుతాయి కదా, సో అందుకే చుట్టాలింటికి తీసుకెళ్తున్నాం కదా అని దూరంగా ఉన్నవి తీసుకున్నాం. కేజీ 50 రూపీస్ అంట, సూపర్ ఉన్నాయి తెలుసా. ఎర్రజామ ఉంది, తెల్లజామ ఉంది. ఎర్రజామతో మాకు చాలా అసోసియేషన్ ఉంది, చిన్నప్పుడు మాకు చెట్టు ఉండేది. సో అది తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ నేను చెప్పాను కదా జోగులాంబ టెంపుల్కి అలంపూర్ దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అని. అండ్ ఇది వచ్చేసి జోగులాంబ రైల్వే స్టేషన్ అన్నమాట. సో ట్రైన్లో రావాలన్నా కూడా యాక్సెస్ ఉంది. నేను చెప్పాను కదా భోజనంకి రావాలి అనుకుంటే అక్కడ ఉన్న హోటల్ కాకుండా అయితే ఇక్కడ దాకా రావాలన్నమాట. ఇంత దూరం రావడం కష్టం కదా, సో అందుకే ఇంకా నిన్న నైట్ అయితే అక్కడే తినేసాం చక్కగా. అండ్ ఇప్పుడు మేము ఎందుకు వెళ్తామో చెప్పలేదు కదా, యాపర్లో వచ్చేసి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు అంటే ఆ ప్లేస్లో అంటే ఆ విలేజ్లో ఒక ఫెస్టివల్ ఉంది అంట, 2 డేస్ జరుగుతుంది ఆ ఫెస్టివల్. అయితే మాకు 2 డేస్ కుదరదు కనుక సో ఫస్ట్ డే అయితే వెళ్తున్నాము. ఎటు మహేష్ నా బర్త్డే కోసం అని చెప్పేసి హాల్డే పెట్టుకున్నారు, సో అన్నీ కలిసి వస్తాయి కదా అందుకని చెప్పేసి అయితే విజిట్ చేస్తున్నాం. పల్లెటూరు వచ్చేసాం కదా, సో ఈ సీన్స్ అన్నీ అయితే చాలా కామన్ కదా. ఇవే కాదు ఇంకా వరి పొలాలు, ఇక్కడైతే వరి పొలాలు తీసేసి అంతా కాల్చేసి నెక్స్ట్ టైంకి రెడీ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి మామిడి తోటలు. ఇంకా ఊర్లోకి వచ్చిన తర్వాత అయితే బర్రెలు మేకలు ఇంకా కోడులు ఇవన్నీ కూడా కామన్ కదా. సో చాలా సందడి సందడిగా అయితే నడిచింది. నేను ఫర్ ద ఫస్ట్ టైం రావడం ఇలా మారుమూల విలేజ్కి, మారుమూల అని కదా ఒక విలేజ్కి అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ అంతా అబ్జర్వ్ చేస్తున్నారా, అన్ని హౌసెస్లోనూ ఈ టెంట్స్ వేస్తున్నాయి, ఇంకా టెంట్స్ వేస్తూ ఉన్నారు పైన అంటే మేడ పైన కింద ఇంటి ముందు ఇలా అన్ని చోట్ల అయితే టెంట్స్ వేసున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఊరు మొత్తం ఇలా టెంట్లు వేసుకున్నారు. అండ్ పల్లెటూరు కదా, మాకు కావాల్సిన లొకేషన్ కరెక్ట్గా చూపించకుండా ఎక్కడికో ముందు వెనక్కి అయితే చూపిస్తుంది, సో అందుకే మేము తిరుగుతూ ఉన్నాము. అదే రకంగా ఊరు మొత్తం కవర్ చేసామని చెప్పాలి. సో బాగా అనిపించింది, అంటే నేనైతే ఎప్పుడు ఇలా విలేజ్ దగ్గరికి రాలేదు కదా, సో ఇంకా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా చైర్స్ అన్నీ కూడా తెప్పిస్తున్నారు. అండ్ అది వచ్చేసి ఫస్ట్ డే కదా, సో కొంచెం అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారనమాట. ఫైనల్లీ మేము రావాల్సిన దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మా రిలేటివ్స్ వాళ్ళ హౌస్. అందరికీ వీడియోస్ చేయడం ఇష్టం ఉండదు కదా, అండ్ అందరూ కూడా ఫుల్ హడావిడిలో ఉంటారు కదా. అండ్ కొత్త ప్లేస్, నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడం, అంత కంఫర్టబుల్గా ఉండదు కనుక నేనైతే ఎవరిని చూపించలేదు, జస్ట్ అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ మాత్రం చూపిస్తున్నాను. ఒక పండగ వాతావరణం అంటారు కదా అలాగే ఉంది. యూజువల్లీ పండగ అన్నప్పుడు ఒకళ్ళ ఇంట్లో మనం ఇంట్లో వరకు చేసుకుంటాం, ఇది ఊరు చేసుకునే పండగ కదా, చాలా బాగుంది. అండ్ అదే రోజు వచ్చేసి మేము కొంచెం బయటికి వెళ్దాము అని, బయటికి అంటే జస్ట్ చుట్టుపక్కల వెళ్ళేసి వద్దాము అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, ఒక చెరువు అన్నమాట, చెరువు కాదు ఒక నది. యాక్చువల్లీ నదికి పాయలు ఉంటాయి కదా, సో అలాగా ఒక పాయ ఉంది. ఆ పాయ ఏమైంది అంటే ఎండిపోయి ఇలా డ్రై ల్యాండ్గా తయారైంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాత కాలంలో ఏదో ఒక బస్ స్టాండ్ లేకపోతే ఏదో పోలీస్ స్టేషన్ ఏదో సంథింగ్ చెప్పారు. సో ప్రీవియస్ కట్టడం అన్నమాట, అంటే పురాతన కాలం నాటిది. అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం కూడా కృష్ణ రివర్ పాయ ఉంటుంది కదా, ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, ఆ వాటర్తో కప్పిపడి ఉండాలి ఒకప్పుడు అయితే. బట్ ఇప్పుడైతే ఎండాకాలం కదా మొత్తం డ్రై అయిపోయింది అంట. ఇలా డ్రై అయిపోయిన రివర్ ప్లేస్లోకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో అన్నీ కొత్తగా ఎక్సైటింగ్గా థ్రిల్లింగ్గా అలా ఉన్నాయి ఆ రోజు అయితే మాత్రం. అక్కడ వెనకాల అందరూ నడుస్తూ కనిపిస్తున్నారు కదా, అందరూ మా రిలేటివ్సే.
సో అక్కడ దాకా కార్స్ వెళ్తాయి అంట వాటర్ దాకా, కానీ ఎందుకులే అని చెప్పేసి కొంచెం దూరం ఆపేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూసారా అన్ని ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, ఇంతకుముందు రాజులు ఉండేవాళ్ళు అంట. ఏ రాజులనో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ ఆ టైంలో ఉన్న కన్స్ట్రక్షన్స్ ఇవైతే కొన్ని పడిపోలేదు. బట్ కింద చూసారు అంటే మొత్తం రాళ్ళు రప్పలు అలా కనిపిస్తున్నాయి కదా, సో కన్స్ట్రక్షన్స్ అన్నీ నేలమట్టం అయిపోయాయి. యాక్చువల్గా వాటర్ ఉండుంటే ఇదంతా కూడా మొత్తం కప్పేస్తుంది అంట. అసలు మనకి తెలియదు ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడంతా వాటర్ ఉన్నాయి కదా, సో నార్మల్ వాటర్ అన్నట్టుగా అడుగు పెడుతుంటే మొత్తం బురద మట్టి తెలుసా. కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే కాలు కూరుకుపోతుంది, కొన్ని దగ్గర అయితే శాండ్ ఉంది. సో రివర్ కదా, మొత్తం అంతా బంక, అదంతా కూడా ఇటువైపు పారిపోతుందేమో, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే అట్లా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ బట్ బాగా అనిపించింది. అండ్ ఈవినింగ్ టైంకి అయితే ఇంటికి వచ్చేసాము. అక్కడ చూసారా స్లైడింగ్ ఉన్నాయి, స్లైడ్స్ ఉన్నాయి, అంటే జారుడు బండల్లాగా గాలి బెలూన్స్తో ఉంటాయి కదా, సో అవి ఊర్లో తిరునాలు అంటే ఈ మధ్య అన్ని లేటెస్ట్గా అప్డేటెడ్ వర్షన్స్ లాగా పెడుతున్నారులేండి, చాలా ఉన్నాయి తెలుసా. ఇంతకుముందు మనకి తిరునాల అంటే జాయింట్ వీళ్ళు షిప్ అట్లా ఉంటాయి కదా, ఇప్పుడు వచ్చేసి కొంచెం లేటెస్ట్గా కూడా అప్గ్రేడ్ అయ్యారనే చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అన్నమాట. 6 బయట పండు వెన్నెలలో చల్ల గాలి వస్తూ అందరూ రిలేటివ్స్ అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. పల్లెటూరి వాతావరణంలో మనం ఎక్స్పెక్ట్ చేసే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇదే కదా. సో మేమైతే టెరెస్ మీద ఉన్నాము, టెరెస్ మీద అలా కూర్చొని పండు వెన్నెలను అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మేమే కాదు చాలామంది కూడా పల్లెటూర్లలో అంతే కదా, బయట కూర్చొని లేదా మేడపైన కూర్చొని అందరూ అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో అదే జరుగుతుంది. మనకి ఇక్కడ విలేజెస్లో ముందు స్పేస్ చాలా ఉంటుంది కదా, ముందు కానీ పక్కన కానీ మంచి స్పేస్ ఉంటుంది కదా, సో అందరూ చూడండి చక్కగా మంచాలు వేసేసుకొని పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కార్లు, వెహికల్స్, జనాలు సందడి సందడిగా ఉందిలేండి. ఆ రోజు అలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము స్టార్ట్ అయిపోవాల్సిన డే వచ్చేసింది. ఇదేమో ఎర్లీ మార్నింగ్ టైం, ఉండడానికి మాకు కుదరదు కదా, సెకండ్ డే అంటే కూడా మళ్ళీ ఆఫీసెస్ అవన్నీ ఉంటాయి కదా మహేష్ వాళ్ళకి, సో అందుకే అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఊర్లో మనం చూస్తూ ఉంటాం కదా కల్లాపి చల్లడం పొద్దున్నే, దట్టు ఇలా ఫెస్టివల్ లాగా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో చల్లకుండా ఉంటారా, సో అదే ఇక్కడ చూస్తున్నారు. పొద్దున్నే ఎంత హడావుడి ఉందో తెలుసా. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము, మార్నింగ్ 6:30 అలా స్టార్ట్ అయ్యాము. మేబీ ఒక 2 hours or 3 hours అయితే పడుతుంది. సో మళ్ళీ అన్నయ్య అండ్ మహేష్ వాళ్ళందరూ ఆఫీస్ జాయిన్ అయిపోయేవాళ్ళు కదా, సో అందుకే అయితే మార్నింగే స్టార్ట్ అయిపోయాము. కానీ అసలుకి సందడి అయితే ఈరోజు ఉంటుంది, బట్ దట్స్ ఫైన్. అసలు రాకుండా ఉండడం కన్నా వచ్చి కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం బెటర్ కదా, అందుకే అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచెస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ద వే, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది, సో దట్ మీరు వెంటనే చూసేయచ్చు. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై, టాటా.